వెల్కమ్ బ్యాక్ టు టైమ్ టు ఆస్క్. రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలగడం గురించి ఈరోజు మనం చర్చిస్తూ ఉన్నాం. యువరాజు కాంగ్రెస్ని మళ్ళీ విజయ తీరాలకు చేరుస్తారు అని ఒక 3-4 సంవత్సరాలుగా విపరీతమైన ప్రచారం జరిగింది. విపరీతంగా రాహుల్ గాంధీని మోస్తూ కార్యకర్తలంతా కూడా ముందుకు వెళ్ళిన పరిస్థితి. కానీ ఈరోజు రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలగడం దేనికి సంకేతం? మాట్లాడదాం. ఫస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు, కాంగ్రెస్ వారసత్వ రాజకీయాల గురించి మనం పదే పదే మాట్లాడుతూ ఉంటాం, బట్ వేరాస్ కాంగ్రెస్ నెహ్రూ గాంధీ ఫ్యామిలీ కాకుండా కాంగ్రెస్కు ఉండే ఐడెంటిటీ గురించి కాంగ్రెస్ పార్టీయే ఎక్కువ గుర్తించలేదు. పివి నరసింహారావు ఉండవచ్చు, అటు లాల్ బహదూర్ శాస్త్రి లాంటి వాళ్ళు ఉండవచ్చు, చాలామంది నాయకులు ఉండవచ్చు, బట్ కాంగ్రెస్ పార్టీయే ఎక్కువగా ఐకానిక్ లీడర్స్ అంటే నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ అండ్ రాహుల్ గాంధీ. ఇప్పుడు రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలగడం దేనికి సంకేతం? ఒక రకమైన చరిత్రలో మీకు లాల్ బహదూర్ శాస్త్రి 18 ఏళ్ళు, అంతకుముందు గుల్జార్లాల్ అంతా 2 సార్లు ఆపద్ధర్మ ప్రధానమంత్రి, పివి నరసింహారావు గారు మైనార్టీ ప్రభుత్వాన్ని 5 ఏళ్ళు నిలబెట్టినవాడు. ఈ ఇద్దరి పేరు కాంగ్రెస్ చరిత్రలో ఒక రకంగా తొలగించబడ్డదని చెప్పవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ నాయకులే కాంగ్రెస్ పివి నరసింహారావు గారిని మొన్న దుర్భాషలు ఆడిన సందర్భం, ఆయనకు చనిపోయిన ఆయన మీద అభండాలు వేసిన సందర్భం చూసినాం మనం. వారసత్వ రాజకీయాలకు వస్తే మన జాతీయోద్యమం తర్వాత, జాతీయోద్యమంలో మోతీలాల్ నెహ్రూ పాత్ర తక్కువదేం కాదు, తర్వాత జవహర్లాల్ నెహ్రూ, అంటే రాజకీయంగా చూసుకుంటే మోతీలాల్ నెహ్రూ ప్రధానమంత్రి కాలే కానీ ఆయన రాజకీయాలు కనుక ఆరో తరం అని ఆ రకంగా చెప్పానంటే, మోతీలాల్ నెహ్రూ తర్వాత జవహర్లాల్ నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ తర్వాత వేరే వాళ్ళు వచ్చినా, ఇవాళ మన్మోహన్ సింగ్ వచ్చినా ఓ రకంగా చెప్పానంటే మైనబుద్ధతో మాట్లాడుతుంది, మన్మోహన్ సింగ్తో మాట్లాడుతుంది అన్న సామెత మేము కలిసినప్పుడు అన్నాం, ఆయన ఏమి ఎక్స్ప్రెషన్స్ ఏమి ఉండవు. అట్లా చూసుకుంటే ఇప్పటి రాహుల్ గాంధీకి వచ్చే ప్రధానమంత్రి కాలే కానీ ఆరో తరంలో నడుస్తున్నది. సోనియా గాంధీ గారు కూడా మధ్యన కాంగ్రెస్ అధ్యక్షులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంక్షోభాలు కొత్త కాదు. మీరు జాతీయోద్యమం తర్వాత జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా అంగీకరించే కార్యక్రమంలోనే చాలా కుట్రలు కుతంత్రాలు జరిగినాయి. ఆ తర్వాత సర్దార్ పటేల్ పోటీ పడ్డడం, గాంధీ గారు ఒక రకంగా రాజీ కుదిర్చి మనకు సర్దార్ పటేల్ని హోమ్ మినిస్టర్ చేయడం, అక్కడి నుంచి మొదలైతే ఆయన చనిపోవడం సంక్షోభం పార్టీకి. చనిపోగానే లాల్ బహదూర్ శాస్త్రిని అంటే గుల్జార్లాల్ అందా తర్వాత లాల్ బహదూర్ శాస్త్రిని పెడితే 18 ఏళ్ళు తిరగకుండా ఆయన తాష్కెంట్లో ఆయన చనిపోయిండు. చనిపోయాక మళ్ళీ ఒక సంక్షోభం ఎవరు రావాలని దాని మీద అప్పటికే ప్రసార మన సమాచార ప్రసార శాఖ మంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ గారు వచ్చారు. ఆమె రాగానే మొత్తం సీనియర్స్ అంతా తిరగబడ్డారు. అప్పుడు కామరాజ్ ఒక్కరు ఆదుకున్నారు, కామరాజు నాడారు, కామరాజు పథకం అంటారు. అట్లా చూసుకుంటే మీకు అప్పుడు సంక్షోభమే ఆమె మళ్ళీ నిలదొక్కోవడానికి కొత్త కాదని చెప్పడానికి. 71లో ఆమె మధ్యంతర ఎన్నికలకు పోయి అంటే రెండు యుద్ధాలు చవి చూడడం, 65లో లాల్ బహదూర్ శాస్త్రి ఉన్నప్పుడు పాకిస్తాన్తో యుద్ధం, 62లో నెహ్రూతో ప్రధానమంత్రిగా ఉండగా చైనాతో యుద్ధం, చూసుకుంటే 71లో మనకు బంగ్లాదేశ్ విముక్తి, చూసుకుంటే అప్పుడు సంక్షోభమే. 71లో మధ్యంతర ఎన్నికలు పెట్టి ప్రధాన 75కి వచ్చే వరకల్లా ఎమర్జెన్సీ ఒక సంక్షోభం, మళ్ళీ జనతా పార్టీ ఏర్పడడం సంక్షోభం, 84లో ఆమె చనిపోవడం కూడా సంక్షోభం. అంటే పార్టీ ఇవన్నీ ఎదుర్కొన్నది. అయితే ఏక వ్యక్తి పాలన, కుటుంబ పాలన వల్ల వచ్చిన సంక్షోభాలు ఇవన్నీ కూడా మీరు చూస్తే ఎక్కడ కూడా నెహ్రూ తర్వాత ఎవరు, ఇందిరాగాంధీ తర్వాత ఎవరు అనే దానికే వచ్చింది సంక్షోభాలు అన్నీ కూడా పార్టీలో. ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు హత్య గురి అయిన తర్వాత అదొక సంక్షోభం 91లో, అప్పుడు మైనార్టీ ప్రభుత్వాన్ని నిలబెట్టి పివి నరసింహారావు గారు చేసిన 2004 దాకా రకరకాల సంక్షోభాన్ని ఎదుర్కొంది. సంక్షోభాలు కాంగ్రెస్ పార్టీ కొత్త కాదు. స్పష్టంగా ఒక రాజకీయ పార్టీని విశ్లేషించాలంటే ఇవి తీసుకోవాలి. 2004లో మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ వచ్చిన కాంగ్రెస్ పార్టీది ఒక నేదొక్కుంది, UPA 1, UPA 2. 2014 నుంచి రెండోసారి ఓడిపోయిన తర్వాత ఇది పెద్ద సంక్షోభం అయింది. నేను ట్విట్టర్లో రాహుల్ గాంధీ గారి స్టేట్మెంట్ చదివాను, పరిణతి వచ్చింది. ఎవరు రాశారు నేను లేఖలు రాసిన ఎవరు రాసిన రావచ్చు, కానీ రాహుల్ గాంధీ పేరు మీద విడుదలైన ట్విట్టర్ సందేశం వరకంగా పరిణతి చెందిందని నేను అనుకుంటున్నాను. గతంలో 5 ఏళ్ల క్రితం రాహుల్ గాంధీకి, 5 ఏళ్ల తర్వాత రాహుల్ గాంధీకి తేడా ఉన్నది. ఇది నిజమైతే అంటే గతంలో కాంగ్రెస్ పార్టీల నాటకాలు ఏమైనా, ప్రతిసారి రాజీనామా చేసిన ప్రతిసారి మీరే ఉండాలని ఒత్తిడి చేయడం, మళ్ళీ వాళ్ళే ఉండడం జరిగింది ఇప్పటిదాకా. ఎందుకో దీనికి దూరంగా ఉండడం నాకు అనిపిస్తుంది. ఓకే, అది ఉంటాడా లేడా అనేది ఒకటి ఉన్నది. మళ్ళీ చరిస్మా చూసుకుంటే మీకు రాహుల్ గాంధీ తర్వాత ప్రియాంక గాంధీని ప్రమోట్ చేయబోయినరు, ఇప్పుడు తురుపు ముక్కగా వాడుకుందామని దాన్ని ఎందుకో వాయిదా వేసినట్టు అనిపిస్తుంది. గాంధీ కుటుంబం పెత్తనం పోద్దని అనుకుంటుంది, మనకు శాస్త్రీయ నామం పార్టీ నేమని గడ్డి మొక్కుంటుంది, ఒకటి తెల్ల పూలు వస్తుంది, దాని కాంగ్రెస్ గడ్డి అని పేరు మనకు. అంటే కాంగ్రెస్ గడ్డి నా ఉద్దేశం అంటే సంక్షోభాల నుంచే పరిష్కారాలు వెతుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఇన్ని సంక్షోభాల తర్వాత మరో సంక్షోభం అనుకుంటున్నాను నేను. ఈ సంక్షోభానికి సంక్షోభం నుంచి
నిజమైన పరిష్కారాలు వెతికే దిశలో అయితే కాంగ్రెస్ పార్టీ బతుకుతుంది, ఇక్కడికి ఆగిపోతే చచ్చిపోతుంది. ఓకే,